ఇక్కడికి వచ్చినప్పుడు ఇది చూసిన తర్వాత ఈవో గారు సిన్సియర్గా వాళ్ళకి మెమోలు ఇచ్చాడు. 22/7/2024 మెమో ఇచ్చారు, 23 ఇచ్చాడు, 27 ఇచ్చాడు, వాళ్ళకు రిప్లై ఇచ్చారు, మళ్ళీ సెకండ్ మళ్ళీ పంపించాడు. ఇవి సీరియస్గా అతను చేయాల్సినంత పెనాల్టీ 5% వేయడం, వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టడం, ఇవన్నీ చేసి అబ్జెక్షన్స్ అన్ని వాళ్ళు చేసినటువంటి కూడా మళ్ళా పంపించి ఆ రిపోర్ట్ పెండింగ్ ఉంది. అంటే వాళ్ళపైన యాక్షన్స్ అనేది చేసుకుంటున్నాడు. రెండోది ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేశాడు. ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఎవరైతే కొంతమందిని ఈ ఫీల్డ్లో బాగా, సురేంద్రనాథ్ అని డైరీ ఎక్స్పర్ట్ అండ్ ఫార్మర్ ప్రిన్సిపల్ అండ్ సైంటిస్ట్, ఎన్డీఆర్ఐ బెంగళూర్, విజయభాస్కర్ డైరీ ఎక్స్పర్ట్ హైదరాబాద్, సోదలత సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్, మహదేవన్ ఐఏఎం బెంగళూర్, వీళ్ళందరితో ఒక కమిటీ వేసి కమిటీ రికమెండేషన్లు తెప్పించి దానిపైన యాక్షన్ స్టార్ట్ చేశాడు. ఇవన్నీ యాక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని మళ్ళా టెండర్స్ పిలిచాడు. 7/8/2024 10,00,000 టన్ను కేజీలకి టెండర్లు పిలిచాడు. 4 డైరీస్ పార్టిసిపేట్ చేశాయి. అందులో మెసెస్ ఆల్ఫా మిల్క్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్, హత్రాస్ న్యూఢిల్లీ L1, రెండోది ఎంఎస్ కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడక్ట్స్ అండ్ ఫెడరేషన్ లిమిటెడ్ బెంగళూర్ L2, వీళ్ళ రెండు కూడా 475.20 కోట్ చేశారు కేజీ. వాళ్ళకు 65-35%తో ఈ వర్క్లు అలాట్ చేశాడు. ఇప్పుడు అది ఫోర్స్లో ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇంకో టెండర్ పిలిచి 26/9/24 డేట్ పెట్టి 20,00,000 కేజీల కోసం 800 కిలోమీటర్ డిస్టెన్స్ పెట్టి ఒకటి పిలిచారు. అది వర్కౌట్ అవుతా ఉంది. ఎన్డీడీబి ముందుకొచ్చారు, ఈ ల్యాబ్ కూడా మేము పెడతామని. ఇది జరిగినటువంటి వాస్తవాలు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా జరిగితే ఈరోజు నేనై ఇనిషియేషన్ చేయలేదు, నేను ప్రక్షాళన చేయమన్నాను. ప్రక్షాళన చేస్తే ఎన్ని రావాలనో అన్ని విషయాలు బయటపడే పరిస్థితి వచ్చింది. భగవంతుడి యొక్క మహత్వం అనుకోవచ్చు, ఏదనుకోవచ్చు, ఇది కూడా వచ్చింది. ఇప్పుడు వచ్చినప్పుడు ఒక రాజకీయ పార్టీ ప్రవర్తించవలసిన తీరు, ఈరోజు ప్రపంచంలో ఉండే హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆ రిపోర్టు బయట రాకుండా దాచిపెడితే అక్కడ ఈవో కానీ మిగిలిన వాళ్ళు కానీ రేపు ఎప్పుడన్నా బయట వస్తే మనోభావాలు ఏ విధంగా ఉంటాయి? ఆ రిపోర్ట్ వస్తే మీరు స్పందించి చేసిన తప్పుని క్షమాపణ కోరి మీరు కనీసం బుద్ధి జ్ఞానం ఉంటే, మనోభావాలపైన గౌరవం ఉంటే మీరు చేసినది తప్పు క్షమించరాని నేరం. ఇప్పుడే కాదు, చరిత్రలో ఎప్పుడూ క్షమించరాని నేరం ఇది. ఇది చరిత్రలో మిగిలిపోతుంది. తప్పుడు పని చేసినప్పుడు మీరు చాలాసార్లు చూసాం పోలవరం రివర్స్ టెండరింగ్ అన్నారు. ఏమైంది? ఏమాదా చేశారు మీరు? మొత్తం ఈరోజు 6 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. మళ్ళా ఎదురుదాడి చేసేస్తున్నారు. దీంట్లో కూడా మీరు చేసే తప్పుడు పని చేసి మళ్ళా ఎదురుదాడి చేసే, అంటే నేను మీరు చేసిన తప్పని మీరు చేసింది రైట్ అని సర్టిఫికెట్ వల్ల, అంటే మీరు బాబాయ్ని చంపి వేరే వాళ్ళ పైన పెడితే నేను యాక్సెప్ట్ చేయాలనా? వెంకటేశ్వర స్వామికి అపచారం చేసి మళ్ళా మీరు ఎదురుదాడి చేస్తే, లేకుంటే ఆ రిపోర్ట్ని తారుమారు చేసి మీకు నేను సహకరించాలనా? అంటే ఏమనుకుంటున్నారు మీరు? నిన్నటి నుంచి చూస్తున్న ఒక్కొక్కరి స్టేట్మెంట్లు కడుపు రగిలిపోతుంది, గుండె తరక్కుపోతుంది, ఆవేశం వస్తుంది. ప్రతి ఒక్కరికి సెంటిమెంట్ ఉంటాయి. మీకు నమ్మకం లేకపోవచ్చు, నమ్మకం లేకపోతే మీరు దూరంగా ఉండండి.
నేను ఎప్పుడు కూడా ఒకటే చేశాను, ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు మత సామరస్యాన్ని కాపాడడం నా బాధ్యత. రెండోది, నేను నచ్చిన దేవుడికి పూజ చేసుకోవడం నా కర్తవ్యం. అట్లని చెప్పి వేరే మతాలను ఎప్పుడు కూడా నేను ద్వేషించడం కానీ అపచారం చేయలేదు.